Hello there. Example 42. Use a square to represent the fraction 5 divided by 16 or 5 over 16. So since 16 is a perfect square, it's easy to make a square 4 units on a side and divide that into 4 small squares of equal size. మనకి ఒక స్క్వేర్ను ఉపయోగించి ఈ 5/16 అనే ఫ్రాక్షన్ని రిప్రజెంటేటట్టు ఒక స్క్వేర్ని తీసుకోమన్నారు. సో ఇప్పుడు స్క్వేర్ అంటే మనకి ఒక ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ ఏంటంటే స్క్వేర్ యొక్క ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. మనకి స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఉంటాయి. సో ఇలా ఎదురెదురుగా 2, ఇలా అడ్జసెంట్ సైడ్లు 2. సో ఇప్పుడు ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్. సో ఈ 4 కూడా ఈక్వల్గా ఉంటాయి. మనకి రెక్టాంగిల్ వచ్చేసి ఎదురెదురుగా ఉన్న ఓన్లీ ఆపోజిట్ సైడ్సే ఈక్వల్ ఉంటాయి. అంటే ఈ 2 ఈక్వల్గా ఉంటాయి, తర్వాత ఈ 2 ఈక్వల్గా ఉంటాయి రెక్టాంగిల్లో. కానీ స్క్వేర్ అనేది 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 మీటర్స్ ఉందనుకోండి, ఇది 4 మీటర్స్ ఉంటుంది, ఇది 4 మీటర్స్ ఉంటుంది, ఇది 4 మీటర్స్ ఉంటుంది. సో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ స్క్వేర్ని 16 భాగాలుగా విభజించుకున్నాం అనుకోండి, 16 భాగాలకు ఎలా విభజించుకోవచ్చు? ఇప్పుడు ఇది మనం 4 మీటర్స్ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 మీటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి ఒకరికి 4. సో 1, 2, 3, 4 ఇలా మనకి 4 మీటర్స్ వచ్చింది. అలానే 1, 2, 3, 4 ఇలా 4 మీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు 4 ఇంటూ 4, ఈ 4ని 4ని మనం మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇందులో ఉన్న మొత్తం మనకి చిన్న చిన్న ఈ స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఈ స్క్వేర్స్ ఒక్కొక్కటి మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే మొత్తం మనకి 16 వస్తాయి. సో ఆ విధంగా మనకి ఇవన్నీ ఒక స్క్వేర్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాం. ఈక్వల్ పార్ట్స్ ఎన్ని చేసుకున్నాం? 16 చేసుకున్నాం. 16 ఎందుకు చేసుకున్నాం అంటే మనకి స్క్వేర్లో 16 అనేది ఒక పర్ఫెక్ట్, సిన్స్ స్క్వేర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎందుకంటే మనకి 16ని స్క్వేర్ రూట్ చేసినాం అనుకోండి మనకి 4 వస్తుంది. దీన్ని స్క్వేర్ చేసినాం అనుకోండి మళ్ళీ 16 వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇప్పుడు 4² = 4 × 4, 4 × 4 అంటే 16. సో దీనివల్ల 16 అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి మనకి ఈ విధంగా ఒక ఈ స్క్వేర్ని 16 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. అలానే మనకి 16 స్క్వేర్ అంటే 16, ఇది 16 ఇక్కడ మనకి ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఇలా 16 భాగాలకు విభజించుకున్నాం. ఒక దాన్ని మనం 25 భాగాలకు కూడా విభజించుకోవచ్చు. సో ఒక 25 ఉన్నందుకో దానికి 5 × 5, అప్పుడు మనకి ఇక్కడ ఒక రో ఎక్కువ వస్తుంది, ఇక్కడ ఒక కాలం ఎక్స్ట్రా వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ 5 అనేది ఇక్కడ రాసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ ఒక 70 ఎక్స్ట్రా చేసుకొని వాటిలన్నింటికి మళ్ళీ మనం 5 × 5 = 25, అప్పుడు 25 వస్తాయి. ఇలా ఇవన్నీ పర్ఫెక్ట్ స్కేర్లు. సో పర్ఫెక్ట్ స్కేర్లు ఏమేమి ఉంటాయి మనకి? 5 × 5 = 25, తర్వాత 6 × 6, 7 × 7. అలా ఒక డిజిట్ని ఇంకో డిజిట్ సేమ్ డిజిట్తో మల్టిప్లై చేస్తే మనకి స్క్వేర్లు వస్తాయి. ఆ విధంగా ఇప్పుడు 4ని మళ్ళీ 4తోనే మనం మల్టిప్లై చేసినాం కాబట్టి 16 అని మనకి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారంటే ఫ్రాక్షన్ 5/16 అని ఉంది కదా. సో ఇప్పుడు ఈ 5/16లో మనకి 16 అనేది డినామినేటర్. అంటే డినామినేటర్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది మనకి? డినామినేటర్ ఇండికేట్ చేసేది మనకి ఆల్ ఈక్వల్ పార్ట్స్, ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ హోల్, ఆల్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ హోల్. సో డినామినేటర్లో నెంబర్ మనకి ఇండికేట్ ఏం చేస్తుంది అంటే ఈ స్క్వేర్లో ఉన్న మొత్తం పార్ట్స్ని ఇండికేట్ చేస్తుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి పార్ట్స్? 16 ఉన్నాయి కదా. సో ఇలా ఈ ఫస్ట్ రోలో 4, తర్వాత రోలో 4, తర్వాత రోలో 4. సో 4 × 4 = 8, 8 × 4 = 12, 12 × 4 = 16. సో 16 ఇప్పుడు మొత్తం కవర్ అయినాయి. ఎలా కవర్ అయినాయి అంటే అన్ని ఈక్వల్ పార్ట్స్ అన్ని మనం 16గా తీసుకున్నాం. ఈ 5 అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే మీరు ఈ ఒకసారి గమనిస్తే షేడెడ్ ఫోర్స్, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. సో ఈ 5 మటుకే మన కలర్ రైస్ ఉన్నాయి. సో ఈ కలర్ రైస్ ఉన్న దాన్ని మనం 5గా తీసుకున్నాం. ఒకవేళ కలర్ అయిన పార్ట్కి ఫ్రాక్షన్ రాయమన్నారు అనుకోండి, అప్పుడు ఏం రాసుకుంటాం?
ఇక్కడ 5 కలరేషన్ ఉన్నాయి కాకుండా, ఈ కాకుండా మిగిలిన ఎన్ని ఉంటాయి మనకి? సో మిగిలిన అంటే 16 లోంచి 5 తీసేయటమే. సో 16 లోంచి 5 పోతే 11 ఉంటుంది. సో 11 బై 16. సో 11 బై 16 అనేది మనకి ఈ పార్ట్ను మొత్తం ఇండికేట్ చేసే ఫ్రాక్షన్. ఇది 5 బై 16ని ఇండికేట్ చేసే పార్ట్ ఇంత మటుకి. సో ఈ 16 అనేది మొత్తం మనకి హోల్ పార్ట్స్ స్క్వేర్లో ఉన్నాయి. ఈ 5 నోమినేటర్లో 5 అనేది మనకి ఈ షేడెడ్ పోర్షను, ఇక్కడ 11 అనేది ఈ అన్షేడెడ్ పోర్షను, ఇలా తీసుకుంటాం అనమాట. ఒకవేళ అట్ట కాకుండా ఈ ఇప్పుడు వేరే కలర్ ఏదైనా వేసిన మనకి, ఇప్పుడు ఇది బ్లూ వేసుకున్నాను అనుకోండి, బ్లూ వేసుకున్నాను అనుకోండి ఒక దాంట్లో ఇక్కడ ఇలా, అప్పుడు ఇక్కడ ఏమైందంటే 10 అయింది. ఇది ఒకటి తీసేసి ఇందులో. సో ఈ అన్షేడెడ్ పోర్షన్లో ఒకటి బ్లూ కలర్ వేసింది. సో నాకు ఇప్పుడు బ్లూ కలర్ వేసింది కావాలి. సో దీని ఫ్రాక్షన్ అలా రాస్తాం, బ్లూ కలర్ వేసింది ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 1 బై 16 రాసుకుంటాం. ఒకవేళ రెడ్తో నేను 2 గీసుకున్నాను అనుకోండి, అప్పుడు 2 బై 16 అని వస్తాయి. ఒకవేళ గ్రీన్తో 3 రాసుకున్నాను అనుకోండి, అప్పుడు 3 బై 16 వస్తాయి. సో అలా మనం ఎన్ని పార్ట్స్ అయితే పర్టికులర్గా తీసుకుంటున్నామో అది బై హోల్ అలా మనం ఈ ఫ్రాక్షన్లు అనేవి రాసుకోవచ్చు. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ లెటర్.